రాయలసీమ గోరుచిక్కుడుగాయ శనక్కాయల వేపుడు ఎలా తయారు చేసుకున్నామంటే, ముందుగా కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసి కాస్త వేగాక అందులో నానబెట్టిన పల్లీలు, గోరుచిక్కుడుగాయ వేసి 10 నిమిషాలు మగ్గించి ఇప్పుడు ప్యాన్ లో పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వేయించి పొడి చేసుకోవాలి. పొడిని మగ్గిస్తున్న గోరుచిక్కుడుగాయలో వేసి అలాగే కారం కలుపుకుంటే, చివరిలో కొత్తిమీర జల్లుకుంటే రాయలసీమ గోరుచిక్కుడు శనక్కాయల వేపుడు రెడీ.